రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో మూలస్తంభంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లీ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. రామచంద్రపురం లైన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు వాలంటీర్ల విశిష్ట సేవలకు గుర్తింపుగా పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మరియు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా గ్రామ వార్డు వాలంటీర్లకు పురస్కారాలు అందజేశారు. మన ఇంతకుముందు నేను యుఎస్ లో పని చేశాను. ఆ జాబ్ అనేసి 2012 ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీకి వచ్చినప్పుడు నా ఎక్కువగా నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్. ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుంది. నాకు సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి? నా మాట ఎవరు వింటారు? ఎవరు స్పందన ఇస్తారు? అది వేరే రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థ లేదు. కానీ ఈ వ్యవస్థ పెట్టిన తర్వాత నాకు తెలుసు, నాకు ఒక బాధ ఉంది, నాకు ఏదో లబ్ధి రావాలి, అది రావట్లేదు. నా వాలంటీర్ ప్రతి చెప్తాను. ఇది ఒకటి. రెండు పిల్లలు ఏంటంటే అక్కడే ఉన్న అడ్మినిస్ట్రేషన్ దగ్గర పవర్ ఉండాలి. అంటే టాక్స్ అంటే వాళ్ళు ఏదో డిసిజన్ తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బెనిఫిషియరీ అక్కడే ఉన్న విలేజ్ లో ఒక ఆఫీసర్ దగ్గర నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదే కరెంట్ ప్రాసెస్. ఆ తర్వాత ఈ వ్యవస్థని ఎలా ఇంకా బాగా నడవాలి, ఎంత ఎంత మంచిగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఆ భారం మీద మీ మీద ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు సేవ. సేవ అనేది చాలా గొప్ప పదం. నేను అనుకున్నాను అంటే వాలంటీర్ వ్యవస్థగా చూసినంత గౌరవంగా చూస్తున్నారు. ఇవాళ మీరు అందరూ వాలంటీర్స్ గా ఎంపిక కాబట్టారు. 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టడం కోసం చేస్తున్న యాగంలో మీరు ప్రధాన భూమిక పోషించారు. మీరు కీలక పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వదల్ల మీరు చేస్తున్నటువంటి సేవల కోసం మిమ్మల్ని రామచంద్రం అయ్యో కొత్త నుంచి తాత తండ్రి ఇది లేకుండా ఉన్నాడు. అతను ఎన్ని స్థలం వచ్చింది అందరూ మనం చూడండి. ఎవరికి అక్కడ గొప్ప అరుదైన అవకాశం అండి. మన దగ్గర ఒక పిల్లవాడు చదువుతున్నాడు అందులో మనం మన గ్రామంలో పాఠశాలలో నాడు నేళ్లు బాగుపడుతున్నాయి అందులో మనం రైతులు అప్పులు పాలవకుండా పంట వేసుకునే ముందు రైతు భరోసా అందులో మనం ఒకవేళ వరదలు వర్షాలు వచ్చినప్పుడు రైతు నష్టం జరిగింది ఇప్పుడు సత్రీవాసం ఇన్సూరెన్స్ అందులో మనం ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ మనం జరుగుతూ ఉంది కార్యక్రమం కానీ వాలంటీర్స్ కానీ ఒక 4-5 రోజులుగా నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు చూస్తున్న అంటే ప్రజలు ఎలా బాగుపడకుండా ఉండాలి. ఇవాళ నుంచి ప్రతిరోజు మీ పరిధిలో ఉన్నటువంటి ఒక 10 రోడ్లు ఇవాళ 10 రోడ్లు సంపాదించారు. 365 రోజులు ఉన్నటువంటి ఒక కార్యకర్త 3400 రోడ్లు సంపాదించారు కదా. నెల నెల 3000 అంటే సుమారుగా ఒక సంవత్సరానికి ఒక మండల పరిధిలో ఉన్న 534 రోడ్లు సంపాదించేటువంటి నీ మంచితనమే ప్రజలు నీకు నీ పట్ల ప్రజలకు గౌరవం పెరిగేటట్టు చేసుకుని కనుక ఆ మంచితనాన్ని పంచుతూ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా మనకు వచ్చినట్టుగా భావిస్తూ మన కుటుంబంలోనే ఈ కష్టం వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, అతని కష్టం వచ్చినప్పుడు మనం సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉండి సహాయం చేయండి, లేదా ఆ పని అయ్యేటువంటి విధానాలు ఎక్కడంతో అక్కడ చెప్పి సహాయం చేయండి, లేకపోతే ఆ గ్రామంలో ఎవరైనా కొంతదైతే ఒక గొప్ప నియోజకవర్గం కాదు దీక్షిదిద్దుతాయి. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ నాకు మంత్రి పదవి వచ్చిందంటే